భూభ్యో నమః. ఈ 2022 డిసెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2022 డిసెంబర్ మాసంలో మీనరాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఈ డిసెంబర్ మాసాన్ని చాలా బాగా ఉపయోగించుకోండి. జనవరి నెల దాటిందంటే సుమారుగా మీకు ఏలి నడిసిన ప్రారంభం కాబోతూ ఉన్నది. అక్కడ నుంచి ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. మీ వ్యక్తిగత జాతకాల్లో బలమైన గ్రహస్థులు కనుక ఉంటే ఏలినాటి శని దోష ప్రభావం కొంచెం తగ్గుతుంది, కానీ మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఈ గ్రహదోష ప్రభావం ఎక్కువగా కనుక లేకపోతే ఏలినాటి శని ప్రభావానికి లోనయ్యి ఇబ్బందులు పడే అవకాశం మీనరాశి వాళ్ళు ప్రారంభం కాబోతున్నది. కాబట్టి ఇక్కడ డిసెంబర్ మాసాన్ని చాలా చక్కగా అన్ని రంగాల వారు అన్ని రకాలుగా ఉపయోగించుకోండి. గ్రహ సంచారం కూడా చాలా వరకు ఫేవర్గా ఉందని చెప్తాను మీకు. జన్మంలో గురువుని యొక్క ప్రభావం, మొండి పట్టుదల ఉంటుంది, సాధించాలనే కార్యదీక్ష కూడా బాగా ఉంటుంది. ఏదైనా ఒక పని పట్టుకుంటే వదిలిపెట్టరు, దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు, సాధిస్తారు, సత్ఫలితాలు పొందుతారు, మంచి మార్కులు కూడా తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. అలాగే కుజస్తంభన ఉన్నప్పటికీ కూడా 3వ ఇంట ఉన్న కారణం చేత మీకు ధన కుటుంబ వాక్స్థారమైన కుజుడు 3వ ఇంట స్తంభించి సంచారం చేస్తున్న నెగిటివ్ ఎనర్జీ కన్నా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుంది. దీనివల్ల ఈ యొక్క మీనరాశి వారు లాభాలు పంట పండబోతుందని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఎటువంటి సమస్యలు ఉండవు, ఆర్థికంగా బాగా నిలబడతారు. అన్నదమ్ముల మధ్యన, అక్కచెల్లెళ్ళ మధ్యన ఏదైనా చిన్న చిన్న విభేదాలు లాంటివి ఉన్నా అవి సమస్య పోతాయి. సపోర్ట్ చేసే అవకాశాలు కనబడుతుంది మీకు. అన్నదమ్ములు కనుక ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీరు అనేక రకాల లాభాలు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలలో ఆర్థికపరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తగా కూడా మసలుకోవాలి. ధనం మూలం ఏదైనా జాగ్రత్త అని చెప్పినట్టుగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొనుక్కున్న సందర్భాలలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఇక మీనరాశి వారికి లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది, దైవ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనబడుతోంది, ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, సమాజ సేవ చేస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఈ డిసెంబర్ మాసం మీకు మహాద్భుతంగా ఉంది అని చెప్తాను నేను మీకు ప్రత్యేకించి. అలాగే శని కూడా లాభస్థానంలో అనేక రకాల లాభాలు కలిగించబోతున్నాడు మీకు. ఏలినాడు శని ప్రారంభం కావడానికి ముందు మీకు కొన్ని రకాల అవకాశాలు కూడా కల్పించాడు, చాలామందికి కల్పించాడు, వాటిని ఉపయోగించుకున్నారు, అనేక రకాల లాభాలు పొందారు. ఇప్పుడు వెళ్ళిపోతూ కూడా ఈ చివరి రోజుల్లో కూడా మీకు ఏలినాడు శని ప్రారంభం కావడానికి వేలులోకి వెళ్ళేటువంటి ఈ యొక్క లాభస్థాన శని మరిన్ని మహాద్భుతమైన అవకాశాలు మీకు కల్పించబోతున్నాడు. అవి చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంలో మీ మాట తీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ధన కుటుంబ వాక్కారుడు ద్వితీయ స్థానంలో, రాహు సంచారం చేస్తూ అష్టమంలో కేతు సంచారం చేస్తున్న కారణం చేత కొన్ని కొన్ని సందర్భాల్లో దీర్ఘాలోచనలు చేస్తుంటారు, అనవసరమైన ప్రసంగాలు కూడా చేసే అవకాశం కనబడుతోంది. కావలసిన వ్యక్తులను దూరంగా పెట్టడం, అలాగే అవసరం లేని వ్యక్తులను దగ్గరగా తీసుకుని చేరదీసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆరోగ్య లోపాలు కరగకుండా చూసుకోండి. ముఖ్యంగా ఏదైనా సమస్య వస్తే అది ఐడెంటిఫై అవ్వదు. మీరు డాక్టర్ దగ్గరికి ఎన్ని రకాల పరీక్షలు చేయించుకున్నప్పటికీ కూడా ఆ సమస్య ఏమిటో ఐడెంటిఫై అయ్యక కాక దీర్ఘకాలికంగా అది కొనసాగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన మెడిసిన్ వాడాల్సిన పరిస్థితులు కొంచెం గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీకు ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు, చాలా అద్భుతమైన విజయాలు పొందుతారు, సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, ఉన్నతమైన స్థితికి చేరుకునే అవకాశం చాలా అద్భుతంగా ఈ యొక్క మీనరాశి వరకు ఉండబోతోందని మీకు ప్రత్యేకంగా మరీ మరి తెలియజేస్తాను. రాజకీయ నాయకుల భవిష్యత్తు కూడా చాలా బాగా ఉండబోతున్నది. ఎంతోమంది మీకు స్నేహహస్తాన్ని అందిస్తుంటారు, మీతో స్నేహం చేయడానికి చాలామంది ఉబ్బళ్ళు ఊరుతుంటారు, మీతో కలిసి నడుద్దామని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు. కాకపోతే మీతో కలిసి నడిచిన తర్వాత మీ గుణగణాలు వాళ్ళు అర్థం చేసుకుని కొంతమంది డిసైడ్ అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎందువల్ల అంటే ఇక్కడ మీకు మొండి పట్టుదల ఉంటుంది, నేను చెప్పిందే వేదము, నేను చెప్పింది చేయాలి అనే లక్షణాలు కొంతమందిలో కనబడుతూ ఉంటాయి. దానివల్ల మీతో స్నేహం చేద్దామని వచ్చిన వ్యక్తులు కొంతమంది జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కంట కనిపెడుతూ ఉండండి. అందరినీ ప్రేమ ఆదర అభిమానాలతో ఆదరించండి. మీకు మేలు చేద్దామని వచ్చే వ్యక్తి మిమ్మల్ని కూడా పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షలో మీరు నెగ్గి మీకు కావాల్సిన జరగాల్సిన మీరు మీరు చేర్చుకోగలిగితే ఎంతకంటే గొప్ప పరిశోధనలు లేరు అని చెప్పుకోవచ్చు. అటువంటి యోగము ఈ యొక్క మీనరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉండబోతోందని మీకు మరీ తెలియజేస్తాను. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశాలకి ప్రయాణాలు చేసే అవకాశం లేకపోలేదు. అటువంటి వాటిలో కనుక అవకాశం కనుక వస్తే ఎటు బస్సులో వదులుకోకండి. వెళ్ళిన హ్యాపీగా మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి రావచ్చు, చదువుల కోసం వెళ్ళి రావచ్చు. చదువులు కూడా దూర ప్రాంతాలు చదువుకునే అవకాశం లేకపోలేదు. అలాగే ఇంకా ఉన్నతమైనటువంటివి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది మీకు ప్రత్యేకంగా మరీ తెలియజేస్తాను. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళ మధ్యన భేదాభిప్రాయాలు రాకుండా చేసుకోండి. ఏదైనా భేదాభిప్రాయాలు వస్తున్నాయి అంటే కారణం మీదే ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.
ఎందుకంటే మీ మిస్అండర్స్టాండింగ్ కానీ మీ యొక్క ప్రవర్తన కానీ మీ యొక్క ఆలోచన ధోరణి కానీ మీ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళని నొప్పించే విధంగా ఉంటాయి కానీ వాళ్ళు మిమ్మల్ని నొప్పించే విధానం చాలా తప్పుగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళ వల్ల మీకు కలుగుతుంది కానీ మేలు మీ వల్ల వాళ్ళకి మేలు కలిగేలా కూడా చూసుకోండి. ఇది గుర్తుంచుకుని జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా ఈ యొక్క మీనరాశి వారికి 2022 డిసెంబర్ మాస ఫలితాలలో మీకు మరీ తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ తీవ్రమైన ఆలోచనలు చేయకండి. ఎక్కువగా అతిగా ఆలోచించడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలు అనర్థం కలుగుతుంది. అతిగా ఆలోచించకండి, తగినంత వరకు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మీ యొక్క ప్రతి సత్ఫలితాలు ఇచ్చేలా చేసుకోగలిగితే మంచి ఉజ్వలమైన భవిష్యత్తులో పొందే అవకాశం ఈ యొక్క మీనరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉండబోతుందని మీకు మరీ తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కనబడుతున్నాయి కాబట్టి ఆనందించదగ్గ విషయమే ఇది. ఇంకా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది, ఇది కూడా ఆనందించదగ్గ విషయమే. పొలిటికల్గా కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం కనబడుతోంది. ఎంత మంచి అవకాశం ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు మిమ్మల్ని పరీక్షించే వాళ్ళు కూడా మీతో సమావేశం చేయబోతున్నారు కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మంచి విషయంగానే మనం తీసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బిజినెస్ కూడా చాలా బాగుంది, బిజినెస్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు, లాభాల పంట పండే అవకాశం కనబడుతోంది, ఆర్థికంగా బాగా నిలబడే అవకాశం కనబడుతోంది, సొసైటీలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది సుమా అని చెప్పని ఈ కార్యక్రమం చూస్తున్న మీనరాశి వారికి 2022 డిసెంబర్ మాస ఫలితాల లోపల మరింత తెలియజేస్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది అభివృద్ధిని పొందలేక తడబడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ పర్సనల్ హారాస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి. మీరు ఎవరైనా సరే మీ జాతక పరిశీలన నా ద్వారా చేయించిన ఉద్దేశం కనుక ఉంటే పక్కనే కనబడిన నెంబర్కి ఫోన్ చేసి మీ పుట్టిన వివరాలు తెలియజేయండి. జాతక పరిశీలన రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని ఏదైనా దోషాలకు పరిహారం తెలియజేస్తే అవి కూడా చేయించుకునే మంచి భవిష్యత్తు పొందవలసిందిగా ఈ కార్యక్రమం ఇస్తున్న మీనరాశి వారికి 2022 డిసెంబర్ మాస ఫలితాల రూపంలో మీకు మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయవలసిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.